హాయ్. సో మనం లాస్ట్ టైం లాస్ట్ వీక్ మీకు గ్రూప్ వన్ టెస్ట్ పెట్టామండి. గ్రూప్ వన్ మెయిన్స్ టెస్ట్ వన్. సో మంది క్లాస్ ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ మెటీరియల్ అంటే ఇంకా తయారవుతుంది ఇస్తానని చెప్పాము. దాంతోపాటు టెస్ట్ సిరీస్, సో టెస్ట్ సిరీస్ తర్వాత టెస్ట్ ఫాలోడ్ బై డిస్కషన్ కూడా ఉంటుంది. చాలామంది ఆన్సర్స్ రాశారు, ఇంకా కొంతమంది రాయాల్సింది ఉన్నాయండి. అదొక బండిల్స్ పెద్ద బండిల్ తయారైపోయింది. ఒక్కొక్కళ్ళు 5 పేజీలు 8 పేజీలు అట్లా వచ్చినాయి. అన్నీ కూడా కరెక్షన్ చేసి నీట్గా లైన్ టు లైన్ ఎక్కడ తప్పు చేశారని కరెక్షన్ చేసి మీకు ఇచ్చాను నేను. ఒకసారి వాటిని దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫస్ట్ మనం సాధించిన సక్సెస్ ఏమిటి అంటే అందరూ కూడా చాలా బాగా రాశారు, బాగానే రాశారు. అసలు గతంలో అసలు మేము ఆన్సర్ రాయగలుగుతామా లేదా అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు 4-5 ఆన్సర్స్ రాయగలిగారు అంటే అది మీ ఫస్ట్ సక్సెస్గా మీరు తీసుకోవచ్చు. అసలు ఎలా మొదలు పెట్టాలి, ఏం మొదలు పెట్టాలి ఆన్సర్ రాసేటప్పుడు, సో ఈ కన్ఫ్యూజన్స్ నుంచి ఏదో ఒకటి రాయాలి అన్న తపన మీలో పెరిగినందుకు రియల్లీ అప్రిషియేటింగ్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది గ్రూప్ వన్ని నేను ఎందుకు పోటీ లేని పోటీ పరీక్ష అంటున్నాను. పోటీ లేని పోటీ పరీక్షను ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఇప్పటికి ఎన్నో రిసోర్స్ చదివారు, చదవకుండా అయితే రాయలేరు కదా. సో చదివి రాసినప్పుడు ఇదే ప్రజెంటేషన్ రేపు ఎగ్జామ్లో ఇచ్చుంటే పరిస్థితి ఏమై ఉండేది, అవునా కదండి. సో డైరెక్ట్గా చాలామంది ఏమైపోతుందంటే స్టెప్ వేయటమే ఏదో ఒక 4-5 రఫ్గా వర్క్ చేస్తారు, సీనియర్స్కో టీచర్స్కో చూపిస్తారు. అక్కడ టీచర్స్కి ఓపిక ఉండదు, దిద్దే అంతా ఇక రిప్లై ఇచ్చే అంతా కూడా ఉండదు, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోతున్నారు. ఈ సమయంలో డైరెక్ట్గా స్టూడెంటు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి ఒక 2-3 ఏళ్ళలో దాని మీద నిరంతర శ్రమ చేసి మొత్తం చదువుతాడు, విపరీతంగా చదువుతున్నారండి. నేను చదవట్లేదని ఎవరిని అనట్లేదు. మీ దగ్గర నుంచి లోపలికి ఇన్పుట్స్ వెళ్ళిపోయినాయి. ఈ ఇన్పుట్స్ని పేపర్ మీదకి రావటంలోనే మన సత్తా ఏంటో బయటపడుతున్నది. రాసినప్పుడు మీకే అర్థమై ఉంటుంది ఏం రాయాలి, ఎలా రాయాలి. ఆ నర్వస్నెస్ ఫీలింగ్ అయిపోయారు మీరు, అది స్పష్టంగా మీ ఆన్సర్స్లో నాకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తున్నది అంటే వెళ్ళాల్సిన డైరెక్షన్లో చాలామంది వెళ్ళలేదు. స్టార్ట్ ఒకలాగా చేసుకుంటున్నారు, ఆవేశంగా కంగారు పడి దాన్ని ఇంకో కోణంలోకి వెళ్తున్నారు. ఇక్కడ నేను దీన్ని ఒక మంచిగా ఎందుకు తీసుకున్నాను అంటే అసలు రాయలేని అభ్యర్థి, ఇంతవరకు రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆన్సర్స్, అలాంటి వాళ్ళు అట్లీస్ట్ 5 ఆన్సర్స్ రాయగలిగారు అంటే చాలు. ఇంకా దాన్ని ఫర్దర్ ఎలా డెవలప్మెంట్ చేయాలో మనం ఆలోచించుకుంటుండొచ్చు. సో ఒక్క ఆన్సర్ కూడా నా వల్ల కాదు అనుకునే శక్తి నుంచి నేను మీతో 5 రాయించాను. కొంతమంది మీరే రాసిన వాళ్ళు ఎవరో మీకు అర్థమైపోయింది. 5 ఆన్సర్స్కి నేను క్వశ్చన్స్ రాయమంటే 3 రాసి తర్వాత ఒకరోజు ఒకటి ఇంకో రోజు ఇంకోటి ఇచ్చారు. ఇక్కడ టోటల్ 15 ఆన్సర్స్ రాయాలి. ఇది 10 ఆన్సర్స్ రాసినట్టే అండి. అంటే డైరెక్ట్గా 5 ఆన్సర్స్ పోటీలోంచి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు, ఉపయోగం లేదు. 3 ఆన్సర్స్ రాయండి, ఇంకేమన్నా రాయండి, ఇది ఎక్స్ట్రాడినరీగా రాయండి. మిగిలిన 2 ఆన్సర్స్ రాలేదనుకో ఇన్ టైంలో, దాని యొక్క ఫలితం ఏంటండి, 2 15 30 మార్కులు పోయినాయి చేతుల్లో నుంచి. పేపర్కి 30 పోతే అల్టిమేట్గా 5 పేపర్ల మీద 150 మార్కులు పోయినట్టే. వీళ్ళు ఇంత కష్టపడి ఎంతో శ్రమ చేసి ఈ ఆన్సర్స్కి ఎంతో శ్రమ చేసి చదివింది, ఇక్కడ వీళ్ళు మొత్తం పోగొట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ నోట్స్ క్వశ్చన్ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఫస్ట్ మిస్టేకు ఇది, ఫస్ట్ మిస్టేకు మొత్తం క్వశ్చన్స్ని ఇన్ టైంలో చేసామా లేదా ఫస్ట్ దాన్ని చూడండి. సో చేయని వాళ్ళు ఇప్పుడు చాలామంది చేయలేదు. సో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైంకి సంథింగ్ రాస్తూ ఉంటే కరెక్షన్ వస్తుందండి. నేను ముందు నుంచి చెప్తున్నాను, మెయిన్స్ ఇస్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్. ఇది ఏదో 2 పుస్తకాలు నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను. మీ ముందు 10 పుస్తకాలు పెడతాను, 10 పుస్తకాలకి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అని ఎవరైనా ఒకరు బుక్ చూసి రాయండి. ఛాలెంజింగ్ పాసిబుల్ కాదండి. అదే నాలెడ్జ్ని మీ బ్రెయిన్లో పెట్టుకొని దాన్ని రిజల్ట్ ఇవ్వండి, వాళ్ళు చేయగలుగుతారు. సో ఇదే డిఫరెన్స్. సో నెంబర్ ఆఫ్ రిసోర్స్, చదివి అలసిపోవటం తప్పితే ఏముండదు, ఒక రిసోర్స్ తీసుకున్నా. సో ఇట్స్ ఓన్లీ బ్రెయిన్ ఎలా ఉపయోగిస్తున్నాం, అనలిటికల్ పవర్. వాడికి ఎక్కువ ఉంటుంది పుట్టుకతో, వీడికి తక్కువ ఉంటుంది అన్నది ఫిలాసఫీ అంతే.
దాన్ని మన అసమర్థతగా మనం అంగీకరించడం తప్పితే ఏమీ లేదు. బ్రెయిన్ దేవుడు అందరికీ ఒకేలాగా ఇస్తాడండి. రక్తం ఎలాగ ఎర్రగా అందరిలో ఉంటుందో, ఒక కులానికి బ్రెయిన్ ఎక్కువ, ఒక కులానికి తక్కువ, లేకపోతే డబ్బున్నోడికి బ్రెయిన్ ఎక్కువ, డబ్బు లేనోడికి బ్రెయిన్ తక్కువ, ఎవ్వరికీ ఉండదు. ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్. మన శక్తిని మనం ఎలా ఉపయోగించుకున్నామన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీరు ఆలోచిస్తే, ఈరోజు అంబేద్కర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు కాదు. అదేవిధంగా ఆలోచిస్తే ఒక ధీరుభాయ్ అంబానీ ఉండేవాడు కాదు. సో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళని ఒక శక్తి, ప్రతి వాడికి ఉంటుందండి శక్తి, లేకుండా ఎవడబడతాడండి భూమి మీద ఉంటుంది. దాన్ని బయటికి తీసుకోవటమే శక్తి. దాన్ని ఎలా తీయాలన్నదే మీ ప్రయత్నం మీద ఉంటుంది. నాకు ఇది చాలుకుని అనుకునే వాడికి ఏమీ చేయలేము. కానీ ఏదన్నా ఒక సోషల్ డిగ్నిటీ కానీ, సోషల్ పొజిషన్ కానీ, లేకపోతే బెటర్ లైఫ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది ఒక మార్గం. సో ఈ మార్గంలో మీ శక్తిని మీరు తక్కువ అంచనా వేయకండి. సో ఫస్ట్ నేను సక్సెస్ ఎక్కడ చూసుకోగలిగాను మీలో అంటే, అందరూ అట్లీస్ట్ ప్రయత్నం అయితే చేయగలిగారు. సో ఈ ప్రయత్నం ఇది తొలి ప్రయత్నం మాత్రమే. దీని గురించి మీరు డీలా పడాల్సింది లేదు, ఏమీ లేదు. మీరు చేసిన ప్రతి తప్పును కూడా సరి చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇప్పుడు నేను ఎంత ట్రైనింగ్ ఇస్తున్నాము అంటే, దీంట్లో జరుగుతున్న ప్రతి తప్పును కూడా నేను హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ తప్పు మళ్ళీ పునరావృతం రిపీట్ కాకుండా చూడండి మీ దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఏదో స్పోర్ట్స్లోకి వెళ్తున్నాము, వెళ్తున్నప్పుడు ఫస్ట్ రన్నింగ్ చేయలేము, కింద పడిపోతాము. అంత మాత్రం ఆగం కదండి. స్పోర్ట్ స్పిరిట్ ఎలా ఉంటుంది, పడుతూ లేస్తూ టిల్ గోల్ రీచ్ అయ్యే వరకు మనం వెళ్తూనే ఉంటాం. సో ఇది ఆ ప్రాతిపదిక మీద తీసుకోండి. అప్పుడు తప్పనిసరిగా వస్తుంది. ప్రపంచంలో మీరు ఈరోజు చూస్తున్న ఏ వ్యక్తి కూడా కష్టపడకుండా వాడి ప్లేట్లోకి ఏది రావట్లేదు. ఎంత కష్టపడితే అంత. కష్టపడకుండా ఈరోజు ఎవడు కూడా చరిత్ర సృష్టించలేదు, ఎవడు సక్సెస్ కాలేదు అక్కడ. సో వాళ్ళు ఎంత కోటీశ్వరుడైనా కానివ్వండి, ఎంత పేదవాడైనా కానివ్వండి, ఎంత హయ్యర్ కాస్ట్ లోయర్ కాస్ట్ ఈ డివిజన్స్లో ఎవరనుకుంటున్నారో అందులో పుట్టినా కానివ్వండి, ఎవరైనా కానీ ప్రపంచంలో కష్టపడ్డవాడికి తగిన ఫలితం వస్తుంది. సో ఆ కష్టపడటానికి మీకు ఒక మంచి ఛాన్స్ ఉన్నది. సో ఈ రీతిగా కష్టపడండి, మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ మిస్టేక్స్ నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడంలో కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. సరే, నెక్స్ట్ టైంకి మీరు వెళ్తున్నప్పుడు మాత్రం దాన్ని రిపీట్ కాకుండా మొత్తం ఇన్ టైంలో ప్రజెంటేషన్ చేయండి. ఇది సో ఇప్పుడు అలా మిస్టేక్ చేయటం వల్ల నష్టం ఏంటో మీకు చెప్పాను కదా. ఒక్కొక్క క్వశ్చన్ పోతూ ఉంటే దాని యొక్క బాధ రిజల్ట్ చూసిన రోజు కనిపిస్తుంది. అదే ఒక్కొక్క క్వశ్చన్ మీరు ఎక్కుకుంటూ వెళ్ళి అన్ని క్వశ్చన్స్ రాస్తే దాని యొక్క ఫలితం రిజల్ట్ చూసినప్పుడు మళ్ళీ కనిపిస్తుంటుంది. అంత తేడా ఉన్నది రెండింటికి. సో ఈ మిస్టేక్ని మళ్ళీ రాకూడదు అంటే శ్రమ చేయాల్సింది మనమే. సో ఎంత శ్రమ చేయగలిగితే అంత మంచిది. నెక్స్ట్ ఇష్యూ నేను మీకు చెప్పాలనుకుంటున్నది, కాసరే కొంతమంది 3 రాశారు, కొంతమంది 5కి 5 రాశారు. అండ్ వర్డ్స్ లిమిట్ని ఫస్ట్ కౌంట్ చేయండి. వర్డ్స్ లిమిట్ 150 వర్డ్స్ మినిమం రావాలని చెప్పాను నేను. ఏదో క్వశ్చన్ అడిగాము కదా అని 6 పేజీ ఒక జానా ఒక బెత్తే ఇస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. డ్రీమ్ పాయింట్ అయినా కానీ పర్ఫెక్షన్ ఉండాలి అక్కడ. పర్ఫెక్షన్ రావాలి అంటే మినిమం 150 వర్డ్స్ని ప్రజెంట్ చేయటం రావాలి. సో దానిని 150కి ఎలా తీసుకొని వెళ్ళాలి, అదే క్వశ్చన్ని నేను 30 వర్డ్స్లో అడుగుతాం. దెర్ ఈజ్ నో రూల్. ఇక్కడ ఇంతకే అడగాలని అంతకే అడగాలని రూల్ లేదు. సో నేను అది చేంజ్ చేసుకుంటూ వస్తాను, మీకు అదేమి కంగారు లేదు. సో ఖచ్చితంగా 30 పదాలు అంటే 30 పదాల్లో పడాలి. ఎలా లెక్కేస్తానో గతంలో నేను క్లాస్లో చెప్పాను. ఒక పదము అంటే, ఒక వర్డ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, అక్షరాల కలయిక. అతను అనేది 3 అక్షరాలు, అతను. సో అతను అనే 3 అక్షరాల కలయిక ఒక పదము ఏర్పడింది. సో అలా మనకు నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది కౌంట్ అవుతుంది. అందులో రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అనేది చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇది కూడా ఒక వర్డేనా అంటే, ఇది ఒక 10 టైమ్స్కి ఎగ్జాంప్షన్ ఉంటుంది. సో అదే పనిగా దీన్ని రిపీటెడ్గా వాడుతుంటే దాని మీనింగ్ పోతుంది. సో అట్లా కొన్ని కీలకమైన పదాలని దృష్టిలో పెట్టుకొని మనం వర్డ్స్ లిమిట్ చేస్తాం. వర్డ్ లిమిట్ అంటే మీకు కరెక్ట్గా లెక్క తీస్తే ఒక A4 షీట్కి ఇక్కడ మొదలు పెడితే, సో దాదాపు ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. అక్షరం సైజు పెద్దగా చిన్నగా దాన్ని లెక్క పెడితే అంటే ఒక పేజ్లో 10 లైన్లు వస్తాయండి రఫ్లీ. ఒక్కొక్క దానికి 8, 6
ఏడు వర్డ్స్ అట్లా లెక్కేసుకోవచ్చు. ఆరు పదాలు 10 లైన్లో లేదా 11 లైన్లో, 11 × 6 = 66, సేమ్ వెనకాల పేజీ 66. సో 120 నుంచి 150 మధ్యలో మీకు ఇది పడుతుంది. 11 ఉంటాయి, కొన్ని 15 లైన్లు, కొంతమంది 6 నుంచి 8, డిపెండ్ అపాన్ వేర్ స్కిల్స్. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఒకటి, సెకండ్ ఐటమ్ మీరు కరెక్షన్ చేసుకోవాల్సింది, తప్పనిసరిగా రావాలి ఇవన్నీ కూడా. మనం చేస్తున్న మిస్టేక్స్ని మనము మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండటమే స్కిల్ డెవలప్మెంట్. థర్డ్ పాయింట్, ఆన్సర్స్ రాశారంటే సరే మీకు అంతవరకు బాగుంది, రాస్తున్నప్పుడు ఈ ఇష్టం వచ్చినట్టు చల్లినట్టు ఉండకుండా అక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక పాయింట్, అక్కడ ఒకటి, ఒక ఆర్గనైజింగ్గా ఉండాలి మనకు. మంచి ఇంట్రడక్షన్ అనేది దేనికైనా ప్రారంభం. ఇంట్రడక్షన్ అనేది ఎగ్జామినర్ ఐని క్యాచ్ చేస్తూ ఉంటుంది. ఈ వ్యక్తికి మంచిగా ఉన్నది సబ్జెక్టు అనే పాయింట్ ఫస్ట్ చూడగానే తగిలిపోవాలి అది మైండ్లోకి. మీరు హౌ బెటర్ యూ విల్ కమ్యూనికేట్ యువర్ ఆన్సర్. ఒక ఆన్సర్ని ఎగ్జామినర్ ఇలా విదుతున్నప్పుడు సంథింగ్ ఈజ్ దేర్, ఆ ఆతృతని కలిగించాలి మనము. అరిగటి సో అది చూస్తున్నప్పుడు ఆతృతని కలిగించాలి. ఎలా ఉండండి, వస్తున్నాను అక్కడికి. సో ఆ ఇంట్రడక్షన్ దగ్గరికి పర్ఫెక్షన్ రావాలని చెప్తున్నాను. సెకండ్, నేను కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఇచ్చాను, వాటిని కూడా వివరిస్తాను. డిస్కస్ అని జిఎస్టీ గురించి ఇచ్చాను నేను. డిస్కస్ రాస్తే దీని యొక్క పాజిటివ్ అవుట్కమ్స్ చాలామంది రాశారు, పాజిటివ్ రాశారు, దాని కౌంట్ చర్చిస్తున్నానండి. ఒక అంశము నీ దృష్టిలో, బీజేపీ గవర్నమెంట్ దృష్టిలో డిస్కస్ అంటే దాన్ని జిఎస్టీని తీసుకుని వెళ్ళి ఇంత హైలైట్లో కూర్చోబెట్టు. అదే అపోజిషన్ కానీ ఒక సామాన్యం తీసుకుని వెళ్తే జిఎస్టీ ఏమీ లేదు, అది అటల్ ఫ్లాప్ అని ఇక్కడ చూపిస్తున్నాం. ఇద్దరం చర్చించుకుంటున్నాం కదా, అది పార్టీ పరంగా అంటే సరే పక్కన పెట్టండి. ఇద్దరు వ్యక్తులం, నేను మీరు చర్చించుకుంటున్నాం కదా. చర్చ అన్నప్పుడు అన్ని కోణాలు అందులో బయటపడతాయి, అన్ని పాజిటివ్, అన్ని కోణాలు, పాజిటివ్ కోణాలని ఒకవైపు, దాని కౌంటర్ కోణాలని ఒకవైపు, అలా తీసుకొస్తేనే అది చర్చ అవుతుంది. అలా కానప్పుడు అది చర్చ ఎందుకు అవుతుందండి? మీరు పాజిటివ్స్ మాత్రము రాస్తే జిఎస్టీ యొక్క ఫలితాలని తెలపండి, జిఎస్టీ యొక్క ఫలితాలని, సత్ఫలితాలు, సుగుణాలు లేదా సత్ఫలితాలని తెలపండి అన్నప్పుడు మీరు రాసిన దానికి ఆన్సర్ అవుతుంది. అది ఆన్సరు ఏది, కొంతమంది పాజిటివ్స్ రాసిన వాళ్ళకి అది డిస్కస్కి రాదు. నేను అడిగిందేమో డిస్కస్ రాయమని, మీరు రాసిందేమో ఆ పాజిటివ్ పాయింట్స్ వరకు రాసేసి ఇలా వదిలేయటం జరిగింది. కాదు, దీనివల్ల ఏమవుతున్నది, ఇక్కడ మొత్తం 10 మార్కులకి నేను అనుకుంటే ఇంట్రడక్షను, మంచి బాడీ, మంచి కంక్లూజను, ఇక్కడ ఒకటి, ఇక్కడ 5, ఇక్కడ ఒకటి, 7 మార్కులు రావాల్సిన చోట సరైన ఇంట్రడక్షన్ లేదు, 1 మార్కు పోయింది. కంక్లూజన్ ఏం రాస్తున్నామో తెలవకుండా వెళ్ళిపోతుంది, అక్కడ 1 మార్కు పోయింది, 2 మార్కులు పోయినాయి. 2 మార్కులు పోతే ఇప్పుడు మన దగ్గర మిగిలింది ఎంతండి, 5 మార్కులే మిగిలినాయి మన చేతిలో. ఈ 5 మార్కులు కూడా ఎప్పుడు పాజిటివ్ కొంచెం రాయాలి, దీని కౌంటర్గా నెగిటివ్ రాయాలి. మీరు పాజిటివ్ ఒకటే రాసేసారు కాబట్టి బ్లూ ప్రింట్లో ఉన్న ప్రకారం అవి కూడా కరెక్ట్ పాయింట్లే, డిస్కస్లో కిందకే వస్తాయి, ఒక కోణంలో మాత్రమే డిస్కస్ కిందకు వస్తాయి. కాబట్టి దీనికి ఇంకో 2 మార్కులు తగ్గించి ఎంతకి తీసుకెళ్తాడు, 3 మార్కుల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సో 3 × 15 క్వశ్చన్స్కి మీరు ఇలాగే రాయగలిగితే 45 మార్కుల దగ్గర మీ పేపర్ ఆగిపోతుంది, 45 మార్క్స్ దగ్గర ఆగిపోతుందండి 150కి. సో మీ మార్క్స్ 45 నుంచి ఈ 70-80 దగ్గర ఆగింది. ఎవరైనా ఇప్పుడు రాసిన వాళ్ళు గ్రూప్ అండ్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉంటే 45 నుంచి 80 దగ్గర ఆగింది అంటే మీరు ప్రశ్నలో ఒక కోణంని మాత్రమే పట్టుకుని వెళ్ళిపోయారు. ప్రశ్న యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, అండ్ ఏం రాయాలో అర్థం కాకుండా మీకు తెలిసింది మాత్రమే అదే కరెక్ట్ అనుకొని రాసేసి పేపర్ నింపేసి రావటం వలన మీరు ఆ స్కోర్లోకి వెళ్ళిపోయారు. ఇది స్వయంకృత అపరాధం మినహా వేరేదేమీ లేదు. సంవత్సరాల తరబడి చదివి 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 ఏం చదివారు, అల్టిమేట్గా ఇదే అని చదివింది మనము కాదు కదండి. సరి చేసుకోవాలి, సరి చేసుకోవటమే. మీరు పెన్ను పేపర్ పెడితే బయటకు వస్తుందండి ఇది. మీరే ఇప్పుడు అబ్జర్వ్ చేశారు, చాలామంది పెన్ను పేపర్ పెడితే కానీ లోపలుండే సత్తా ఏంటో బయటికి రాదు. అది ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే కవర్ చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు సరైన ఇంట్రడక్షను, సరైన ఆన్సరు, సరైన కంక్లూజన్, ఇప్పుడు కౌంటర్స్ ఏంటో చెప్పాము.
జిఎస్టీలో. జిఎస్టీలో కౌంటర్ చెప్పినప్పుడు కన్క్లూజన్ ఎలా ఉండాలి? సో పాజిటివ్, ఒక డెవలప్మెంట్కి వెళ్తూ ఉండాలి. సో మార్పు అనేది సహజము, రిఫార్మ్స్. సో తీసుకొస్తున్నప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఈ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకుంటూ మనము దీన్ని మరింత బలోపేతం చేస్తే మంచి ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. ఒక మంచి వ్యవస్థ ఏర్పడుతుంది అన్నట్టు మీరు దారి చూపించగలగాలి. ఆ రోజు అప్పుడు చూడండి మార్క్ ఎంత వ్యత్యాసం పడుతుందో. మెయిన్స్లో ప్రతి లైన్ కూడా మీ తలరాతను మారుస్తూ ఉంటుంది. ప్రతి లైన్ కూడా మీ తలరాత మారుస్తూ ఉంటుందండి. ఒక లైన్కి ఒక లైన్కి ఎక్స్ట్రాడినరీ కొడుతూ ఉండాలి షార్ట్స్. మీరు వస్తాయి, రానివాడు ఎవడూ లేడు. అట్ ద ఏజ్ ఆఫ్ 22-23లోనే సివిల్స్ కొడుతున్నారు. అండ్ దట్ కూడా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్. ఎందుకంటే అంత చిన్న ఏజ్లోనే కొట్టగలుగుతున్నారు. సో దేర్ ఇస్ ప్రాపర్ గ్రౌండ్ వర్క్. అండ్ ఈరోజు గ్రూప్ వన్లో కన్సిస్టెంట్ స్టడీ ఉన్నది. ఈరోజు కాకపోతే రేపు ఏదో రోజుకైతే కొట్టి తీర్తాం. సో అట్లా మీరు ఒక బ్యాలెన్స్డ్గా మైండ్ సెట్ చేసుకొని ఈ విధంగా ఫలితాలు వచ్చేటట్టు రాస్తూ రాయగా అది బయటికి వస్తుంది. అండ్ ఫస్ట్ క్లాస్లోనే నేను చెప్పాను, మొత్తం పోటీ పడే వాళ్ళలో ఇట్స్ హార్డ్లీ 5% ఆన్సర్ రైటింగ్ స్కిల్ చేసిన వాళ్ళకి. అందుకే ఇది అసలు పోటీ లేని పోటీ పరీక్ష అంటాం. అందరూ చదివి అక్కడ చెట్టు కింద కూర్చుంటారు, ఎగ్జామ్ హాల్ కింద అక్కడ చదువుతారు, ఇంకెక్కడైనా చదువుతూ ఉంటారు, అదే పనిగా అవుతారు. కానీ ఒక వ్యక్తి పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి చక్కగా ఆన్సర్ రాసేయచ్చు. క్లియర్ అండి? ఇది ఒక మిస్టేక్ చేశారు. సో దానిని కరెక్షన్ చేయండి. పాజిటివ్స్ ఇది మొత్తం ఆన్సర్ని మొత్తం రాసి వాట్ ఈస్ ఇంట్రడక్షన్ అండ్ వాట్ ఈస్ కంక్లూజన్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, ఏమి రాయాలి, నాకు అసలు ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా, నా జీవితంలో ఉందా లేదా. జీవితంలో లేనిదంటూ ఏమీ లేదు. మన ప్రయత్నమే మనల్ని సాధించేటట్టు చేస్తుంది. నువ్వు నిజంగా ప్రయత్నం చేసి రాకపోతే సరే ఏదో అనుకోవచ్చు, అది ప్రయత్నం దగ్గరే ఆగిపోయి నేను చేయగలుగుతామని ఏమంటే అవడం చేస్తామండి. మంచిగా రాశారు, ఇంకా రావాలి. ఇంకా వచ్చే వరకు నేను మీరు వదిలినా నేను మిమ్మల్ని వదలను, ఇంకా నేను చేయిస్తూనే ఉంటాను. మంచి ఆన్సర్కి ఇంట్రడక్షన్ ఎలా మొదలు పెట్టాలి, యోజన అని మీకు ఒక బుక్ వస్తూ ఉంటుంది. ఇట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్. సో రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఇది తీస్తూ వస్తున్నారు. సో యోజన కానీ ఆర్టికల్స్ కానీ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఇలా చూడండి, 2018-19 బడ్జెట్ విశ్లేషణ కేంద్ర 2018-19 కేంద్ర బడ్జెట్ని విశ్లేషణ చేయండి. ఇదే నేను క్వశ్చన్ ఇచ్చాను. నేను రాస్తాం, మంచిగా ఇంట్రడక్షన్ రాయాలి. దేశంలో నేడు నెలకొన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కేంద్ర బడ్జెట్ని విశ్లేషించాల్సి ఉంటుంది. గత 4 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకువచ్చిన ఫలితంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో జీడిపి 6.7% చేరింది. 18-19 7.5% చేరటం జరిగింది. ఫస్ట్ ఏం రాశాడు ఆయన, దేశంలో నేడు నెలకొన్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో, అంటే ప్రజెంట్ ఉండే సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్స్లో ఈ బడ్జెట్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకు ఉన్నది? ఆర్థికంగా ఎలా బెనిఫిట్ ఉన్నది, సామాజికంగా ఎలా బెనిఫిట్ ఉన్నది, పొలిటికల్గా ఎలా బెనిఫిట్స్ని ఇది అందజేస్తుందో అది క్లియర్గా రాయటం జరిగింది. ఆయన ఎలా ఇంట్రడక్షన్ చేశాడు, ఇప్పుడు నేను బడ్జెట్ని ఎందుకు విశ్లేషణ చేయాలి, బడ్జెట్ నేను కోశ విధాన లక్ష్యాలు ఏమిటి అన్నా, అసలు నేను కోశ విధాన లక్ష్యాలు ఎందుకు తీసుకోవాలి అనే ఫస్ట్ పాయింట్ మీ మైండ్లోకి రావాలి. కోశ విధాన లక్ష్యాలు నేను ఎందుకు తీసుకోవాలి అంటే, ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఈ రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్కరణ ఫలితాలు ఎలా వస్తున్నాయో విశ్లేషణ చేసి మరింత సంస్కరణ దిశగా, మరింత పటిష్ట దిశగా కోశ విధానాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ లక్ష్యాలను చదువుతున్నాము అన్నట్టుగా మీ ఇంట్రడక్షన్ రావాలి. ప్రతిదానికి ఉంటుందండి. నువ్వు ఎలా ఇంట్రడక్షన్ చేస్తున్నావు అంటే మెయిన్ దాన్ని ఫాలల్లో వెన్నతీస్తాము. చిలకగా అక్కడ మీకు పాయింట్ తగులుతుంది దానికి. ఇంకోటి బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, కాకపోతే ఇలా ఆరోగ్యము, ప్రజారోగ్యానికి మోగిన డంకా. ఈయన ఎలా రాశాడో చూద్దాం.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోడీ కేర్కి ఆయన గత దశాబ్ది కాలంలో ప్రజారోగ్య రంగంపై ఆసక్తి గల వర్గాలు బడ్జెట్ ముందు ప్రకటించే అంశాలు బడ్జెట్ ప్రతిపాదన అనంతరం వెలువచ్చే అభిప్రాయాలు విశేషంగా ఆకట్టుకుంటుంది. తదుపరి సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ ఏం చేస్తుంది? కనీసం రానున్న బడ్జెట్లో అయినా ఆరోగ్య రంగాన్ని కేటాయింపులు గణనీయంగా పెంచాయా లేదా, ఇట్లా వీళ్ళు ప్రారంభించుకొని దీని కంక్లూజన్కి ఏమి వెళ్ళారు. మొత్తం ఈ టాపిక్ అంతా చదివిన తర్వాత ఇక్కడ కంక్లూజన్లో 2018 ప్రజాపీఠ బాగానే వేసింది, అయితే మరికొన్ని అంశాలను ఇది పరిగణలోకి తీసుకోవాలి. 2020 నాటికి మొత్తం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు 8% పెంచాలన్న రీతిలో కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రాలను NHP కోరటం జరిగింది. కేంద్రం తన వంతుగా ప్రజారోగ్యంపై పెట్టుబడిని పెంచుతుందంటకు ధీటుగా రాష్ట్రాలు పెంచడం అత్యవసరము. అలాగే అధిక నాణ్యత గల సేవలు అందించేందుకు బహుళ స్థాయిలో బహుళ సామర్థ్యాలు గల కార్మిక శక్తిని తయారు చేసుకునేందుకు దీంట్లో పెట్టుబడిని పెంచుకోవాలి. చూడండి ఎలా కంక్లూజన్ వెళ్తున్నదో, ఇట్లా ఈ విధంగా. అందుకే ఎడిటోరియల్స్ని నేను ఒక న్యూస్ పేపర్ చదవండి, ఆ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ చదవండి. సో ఎడిటోరియల్ చదువుతున్నప్పుడు ఎలా అయితే నేను ఇక్కడ చెప్పటం జరిగిందో ఆ ఎడిటోరియల్ని నేను లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. 10th క్లాస్ వాళ్ళకి మొత్తము ఒక ఇంత పెద్ద ఎడిటోరియల్ ఇచ్చేసేసి ఈ లైను మళ్ళీ ఈ లైన్ మొత్తం ఇది ఒక 5000 పదాలు ఉంటాయి. 5000 పదాలని ప్రిసైజ్ రైటింగ్ అంటారు. అంటే 1000 పదాల్లోకి మార్చాలి, అర్థం మారకుండా 1000 పదాల్లోకి మారుస్తాడు. దీనికి ఏమైనా బ్రెయిన్ వాడాల్సిన పనుందా అక్కడ? లేదు కదండి. దీనిని నేను ఎలా చదవమన్నాను అంటే దీన్ని ప్రిసైజ్ చేసి చదవమనలేదు. ప్రిసైజ్ రైటింగ్ అన్నది అది వేరు. నేను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదవమంటున్నప్పుడు ఈ పైన పెట్టిన హెడ్డింగ్ ఏం పెట్టాడు, ఆ హెడ్డింగ్ పెట్టినప్పుడు ఈ హెడ్డింగ్లోకి ఎలా ప్రవేశించాడు, ఎలా ఇంట్రడక్షన్ చేసుకున్నాడు ఆ హెడ్డింగ్లోకి, ఇది చూడండి. మీకు తప్పనిసరిగా ఇంట్రడక్షన్ ఎలా రాయాలో చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఈరోజు పేపర్ తీసి చూసుకోండి, ఒక హెడ్డింగ్ ఏం పెట్టాడు, ఆ హెడ్డింగ్ని వివరించటం కోసం మొదటి ఒక 4 లైన్లో 5 లైన్లో ఎలా తీసుకుని వచ్చాడు సబ్జెక్టుని, పాయింట్. సెకండ్, ఈ హెడ్డింగ్ రిలేటెడ్గా ఈయన చెప్పిన వివిధ అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అది పాజిటివ్ అంశాలు అయి ఉండొచ్చు, దానికి కౌంటర్ అంశాలు అయి ఉండొచ్చు, ఈ అంశాలని ఏ విధంగా చెప్పాడు, లాస్ట్కి ఈ హెడ్డింగ్ రిలేటెడ్గా ముగింపు ఏ విధంగా పలికాడు. ముగింపుని మీరు ఏ ఎడిటోరియల్ చూసినా మీకు అర్థమయ్యేది ఏంటంటే ఒక పాజిటివ్ రే ఆఫ్ హోప్, వ్యవస్థని బలోపేతం చేసే విధంగా, లోపాలని సవరించి వ్యవస్థని బలోపేతం చేసే విధంగానే ఉంటున్నది, కానీ ఎక్కడా కూడా అడ్డదిడ్డంగా ఉండదు అది. సో మళ్ళీ మీరు ఒకసారి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి, ఎవరైనా కానీ గ్రూప్ అని వెళ్ళేటప్పుడు ఇలా ప్రాక్టీస్ చేసి అప్పుడు దీనికి మీరు కంపారిజన్ చేయండి, ఎంత తేడా కనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. నేను ఈ టెస్ట్ ఎందుకు పెట్టుకున్నానంటే మీరు అసలు ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా చదువుతున్నారు, దాన్ని ఎలా మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం తప్పితే మీరు రేపు సెట్ అవుతారా కాదా అన్నది నేను ఏ కోణంలో కూడా చెప్పను. ఎందుకు అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఎవరు కూడా నిర్ణయించలేరు ఇంకో వ్యక్తి గ్రూప్ అని వెళ్తాడా వెళ్ళలేరని, తనంతటికి తానే వెళ్తాను అనే నమ్మకాన్ని తీసుకురావటమే నా యొక్క లక్ష్యం. ఆ నమ్మకం మీలో ఎలా కలుగుతుంది అంటే నేను చెప్పిన ఈ విధానాన్ని మీరు తప్పనిసరిగా పాటించి రండి. ఇదే విధానము టిల్ ద ఎగ్జామ్ జరిగే వరకు కూడా అస్త్రాన్ని వదలద్దు. స్టార్టింగ్ ఓ హై మోటివేషన్, ఆరంభ శౌరత్వం ఉండకూడదు, సగం అయిపోగానే మళ్ళీ నీరు గారిపోతుంది, అలాంటి పద్ధతులు వద్దండి. పట్టుపట్టామా పెన్నుతోటి పోస్ట్ రావాల్సింది తప్పితే మళ్ళీ నోటిఫికేషన్స్కి ఎదురు చూసే దౌర్భాగ్యం మనకు కలగకూడదు. అలాగ ఉండాలి అంటే దీస్ ఆర్ ద స్టెప్స్. కేవలం మీ మైండ్ ఎలా వెళ్తున్నాడు, వాడు ఎలా వెళ్తున్నాడు ఆ ఎడిటోరియల్లోకి, ఏమేమి పాయింట్స్ పడుతున్నాడు అందులోకి వెళ్ళి, ఆ పాయింట్స్నే వాళ్ళు క్యాచ్ చేయడానికి ఏమిటి, ఇంకేం పాయింట్స్ అందు ముందు ఉన్నాయి వెనకాల ఉంటాయి, దాని బోల్డ్ కదంతా ఉంది, కేవలం ఆ పాయింట్స్నే హైలైట్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు, అది ఆ కసి రావాలి మీ ఆన్సర్ నుంచి.
మీరు ఒక పేపర్ చదువుతున్నప్పుడు ఈ అడుగుతున్నారు ఎలా చదవాలండి, టిప్స్ చెప్పండి. టిప్స్ అంటే ఏమీ లేవండి, చదువుతున్నప్పుడు నీ ఎంతటికి నువ్వు ఈసారి ఎలాగైనా కానీ పోస్ట్ కొట్టి తీరాలి అన్నదే టిప్. అలా చేయాలి అన్నప్పుడు ఎందుకు ఒక పాయింట్ని తీసుకొని ఆయన అంత లోతుగా వెళ్తున్నాడు అక్కడ, ఎందుకు ఆ పాయింట్ అంత ప్రత్యేకత సంతరించుకున్నది ఆ కోణంలో, దానిని నేనైతే ఏ విధంగా చెప్పగలుగుతాను, ఇట్స్ వాట్ టిప్, అంతే, దీనికి మించి ఏమీ లేదు. సో కష్టము కష్టము కష్టము, అట్లా దాన్ని నిజమైన కష్టం అంటాం. అంతేగాని ఒక జిరాక్స్ తీసుకొని 10 సార్లు బట్టి కొట్టి నాది అయిపోయింది సిలబస్ అనుకుంటే చేసేది ఏమీ లేదు. క్లియరా? ఇలా చేయండి, నెక్స్ట్ ఆన్సర్కి ఇక్కడ స్కోర్ పెరుగుతుంది. 4, 5, 6, 7 చాలు, పోస్ట్ నడుచుకుంటూ వస్తుందండి, ఎవరి కోసం ఆగుతుంది అది? నువ్వు ఎక్కువ కులమని ఆగిపోతుందా, నువ్వు తక్కువ కులమని ఆగిపోతుందా, నువ్వు మహిళవని ఆగిపోతుందా, నువ్వు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని ఆగిపోతుందా, లేకపోతే ఇంకోటి ఎందుకు ఆగుతున్నది అక్కడ పోస్ట్? మీరు రాసిన ఆన్సర్ మీ దగ్గరికి పోస్ట్ తేవాలి అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆన్సర్లో ఉండాల్సినవన్నీ ఉంటే పోస్ట్ అదే వస్తుంది. పోస్ట్ రావడానికి ఎలాంటి వివక్షత లేదు. దానికి నువ్వు ఏ మతము ఏ కులము అన్నది ఇక్కడ ఇర్రెలవెంట్. నువ్వు బలహీనంగా ఉన్నావా ఆర్థికంగా బలంగా ఉన్నావా అన్నది ఇర్రెలవెంట్. నువ్వు మహిళవా పురుషుడు అన్నది ఇర్రెలవెంట్. ఇక్కడ ఒకటే కసి, మైండ్ రావాలి, తపన, దానికోసం నువ్వు చేస్తున్న వర్క్ అవన్నీ కూడా రావాలండి. అది అది నేను ఎంత థాట్స్తో చెప్తున్నానో అది మీలో ఎప్పుడైతే ఆ స్పార్క్ బర్న్ అవుతుందో ఆటోమేటిక్గా మీరే చెప్తారు వస్తుందండి అని. ఇక అడగాల్సిన పని లేదు, వస్తుందా అండి నాకు అంటాం అన్నంత తప్పు ఇక నా దృష్టిలో ఇంకా వేరేది ఉండకూడదు. ఎందుకు రాదండి, చేయండి, తప్పకుండా మంచి ఫలితమే చూస్తాం. ఎందుకు చూడము? అందరికీ వచ్చి మనకు రాకపోవటానికి మనమేమన్నా లోపంతో పుట్టామా? ఏమీ లేదు కదండి. అందరూ సాధిస్తున్నప్పుడు నేను ఎందుకు సాధించలేను? ప్రయత్నం, ప్రయత్నం చేయటంలో తప్పేముందండి, అవును కదా? అలా చేయండి. సో ఇప్పుడు అర్థమైంది మీకు ఏం రాయాలి, ఎలా రాయాలి, ఎలా దాన్ని కంక్లూజన్ చేయాలి అన్నప్పుడు ఇట్లా మనం తీసుకుంటూ వెళ్ళాలి. 4th పాయింట్, అన్ఫోర్సింగ్ క్వశ్చన్స్ తప్పనిసరిగా ఉంటాయి. అన్ఫోర్సింగ్ క్వశ్చన్స్ అంటే మనం బాగా ఇదే వస్తుంది అని దిగుతాం లోపలికి రంగంలోకి, ఖచ్చితంగా అది రాదు, రాదు 100కి 100%. అదే ఎగ్జామినర్ మిమ్మల్ని సైకలాజికల్గా కొట్టే దెబ్బ. 5 క్వశ్చన్స్ 15కి 15 రాయాలని అత్యుత్సాహంతోటి చదవని జిరాక్స్ కనపడదు. ఏది ఫ్యాకల్టీది వచ్చినా కానీ తీయటం, జిరాక్స్ తీయటం, చదవటం అదే పనిగా పెట్టుకుంటాం. దెబ్బ సైకలాజికల్గా పడుతున్నది. ఎక్కడ పడుతున్నది అంటే టోటల్గా ఈసారి ఇవే వస్తాయి అనుకునేసరికల్లా ఒక్కసారి యూటర్న్ కొట్టేస్తుంది అది. ఇట్స్ అ ప్రాక్టికల్ అప్రోచ్ అండి. లేదా ఏదైతే వస్తాయి అనుకుంటున్నావో అదే ఫ్లోలో దించేస్తాడు, అంటే అన్ప్రిడిక్టబుల్ చేసేస్తాడండి. ఈసారి వస్తుందా రాదా, వస్తుందా రాదా అన్న విషయంలో మిమ్మల్ని తర్జుమా బర్జుమా చేసేసి ఎగ్జామ్కి 1 or 2 మంత్స్ బిఫోర్ బాగా సైకలాజికల్గా ఒత్తిడిలోకి తీసుకుని వెళ్తాడు. ఈసారి ఇది వస్తుంది అనుకుంటాం, ఈసారి అది వస్తుంది అనుకుంటాం, అది లాస్ట్ సార్ విశ్లేషణ, ఈసారి విశ్లేషణ, అట్లా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది బ్రెయిన్. దానివలన అనవసరమైన ఒత్తిడికి గురైపోయి అన్ఫోర్సింగ్ క్వశ్చన్, ఊహించని క్వశ్చన్ని మనం ఎదుర్కొనేసరికల్లా దీని యొక్క ప్రభావము మిగతా ప్రశ్నల మీద ఖచ్చితంగా పడుతుంది, మిగతా ప్రశ్నలపై ఉంటుంది, ప్రశ్నలపై ఉంటుంది. అంతే, సైకలాజికల్గా దెబ్బ పడిందా వాడిని నిలవబెట్టడం ఎవ్వరి తరము కాదు, ఇట్స్ ఫ్యాక్ట్ అండి. మీకు అందే బలం ఎక్కడి నుంచి లేదు, మీలోనే ఉంటుంది బలం అంతా కూడా. మిమ్మల్ని ఎంత మానసికంగా పడగొట్టాలని చూసినా కానీ ప్రతిసారి మరింత బలంతో లేవాలి తప్పితే దెబ్బ పడంగానే పడిపోతే ఇక లైఫ్కి అర్థం ఉండదు. సో క్విట్, దట్స్ ఆల్. సో ఇది చెప్తాము. మిగిలిన ప్రశ్నలపై ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ అన్ఫోర్సీన్ ఎందుకు వచ్చింది? అన్ఫోర్సీన్ అన్నది లేనే లేదు అసలు, లేదండి 100కి 100% లేదు అసలు. మీరు వెళ్తున్నది బెటర్ దెన్ అదర్స్ అవతల వాళ్ళకన్నా బెటర్ ఇవ్వాలి. 150కి 150 టార్గెట్ తోటి వెళ్ళటం అన్నది మూర్ఖత్వము, ఉండదు అది, నాట్ పాసిబుల్. సో తప్పనిసరిగా బెటర్ దెన్ అదర్స్,
బెటర్ దెన్ అదర్స్ అంటే 150 వచ్చి మీ స్కోర్ 90 దగ్గర, వేరే వాళ్ళ స్కోర్ 100 దగ్గర ఆకుండా ఈ 10 గ్యాప్ని మీరు ఫిల్ చేయగలిగి ఉండాలి. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కానీ. సో ఇక్కడ అన్ఫోర్సీన్ క్వశ్చన్ అంటే మీకు కరెంట్ అఫైర్స్ మీద సరైన అవగాహన లేదు. కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్ మీద అవగాహన లేకపోవటం వల్ల ఈ అన్ఫోర్సీన్ క్వశ్చన్స్ అనేది పూర్తిగా పడిపోతున్నది. దాంతో మీరు చాలా బలహీన పడిపోతున్నారు, చాలా 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 బలహీన పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్స్ని ప్రస్తుతం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని దృష్టిలో ఉంచుకొని దళితుల హక్కుల పరిరక్షణకు నువ్వు ఏమి సూచిస్తావని చెప్పాను. క్వశ్చన్ ఎస్సీల మీద వస్తుందన్న విషయం తెలుసు, కానీ ఈ కోణంలో వస్తుందా? వచ్చింది అనుకో, ఎలా రాయాలి? సో ఇది టోటల్గా అన్ఫోర్సీన్ క్వశ్చన్స్ అంటే ఇది. ఇక్కడ అన్ఫోర్సీన్ ఏమీ లేదు, ఒక ప్రశ్నని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఈ ప్రశ్న యొక్క సమస్య, ముఖ్య సమస్య ఏ విధంగా ఉంటుందో దానిని దృష్టిలో పెట్టుకుంటారు. ఈ ప్రశ్న యొక్క ముఖ్య సమస్య ఏది ఉందో దానిని దృష్టిలో పెట్టుకుంటారు. ఈ సమస్యని మీ నుంచి వక్రీకరణ చేస్తారు, డైవర్ట్ చేస్తారు. నార్త్ సౌత్ ఇలా పెట్టాల్సింది, నార్త్ సౌత్ అని ఇటువైపు వెళ్ళమంటారు. సో చాలామందిగా దారి తప్పేసి ఇటువైపు ప్రయాణం జరుగుతుంది. ఇది ఏమవుతుందండి, నార్త్ ఈస్ట్ అవుతుంది, అంతే కదా, ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది. నార్త్ కాదు, డైరెక్షన్ ఆటోమేటిక్గా తిప్పాడు. సమస్య బర్నింగ్ ఇష్యూ తెలుసు, బర్నింగ్ ఇష్యూలో మీ దృష్టిని వక్రీకరించటం. ఇక్కడ వక్రీకరించటం అంటే ఇక్కడ నేను చెప్తున్నాను, ప్రస్తుతము ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని దృష్టిలో ఉంచుకొని దళితుల హక్కుల పరిరక్షణకు నీవు ఏమి సూచిస్తావు? దీనికి ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ రాయలేకపోయారండి. కరెక్ట్ ఆన్సర్ అంటే దరిదాపుల్లో కూడా రాలేదు, ఒక్కళ్ళు ఇద్దరు విద్యార్థులు వచ్చారు తెలంగాణ నుంచి, ఒక ఇద్దరు కొంచెం దగ్గరగా వచ్చారు, అండ్ ఆంధ్ర నుంచి ఒక్క వ్యక్తి బయటకు. పేర్లుగా అడిగితే, పేర్లు కూడా కావాలి అంటే, తెలంగాణ నుంచి భవానీ అనే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి బాగానే రాసింది. తర్వాత ఇంకో అమ్మాయి పేరు హేమానోయ్ ఉన్నట్టు ఆయన. ఇక్కడ ఆంధ్ర నుంచి విష్ణు అనే ఒక అబ్బాయి, అబ్బాయి కూడా కరెక్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళారు. అంటే ఇంకా రీచ్ కావాలి, తొలి ప్రయత్నమైన కానీ బాగానే వెళ్ళటం జరిగింది. సో మనం పబ్లిక్గా వాళ్ళ పేర్లు చెప్పుకోము, ఎందుకు అంటే వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి ఉంటాయి. అయినా కానీ ఫస్ట్ సారి కాబట్టి నేను మీకు ఇచ్చాను. కావాలంటే ఆన్సర్స్ కూడా మీకు పంపిస్తే కానీ వాళ్ళు అంగీకరించాలి. ఒకళ్ళది అంగీకరించకుండా ఒకళ్ళు మనం పంపకూడదు, చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, ప్రస్తుతం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని దృష్టిలో ఉంచుకొని దళితుల హక్కుల్ని పరిరక్షణకి నువ్వేమి సూచిస్తావు? ప్రశ్నని 1-2 సార్లు చదవండి, మళ్ళీ రాస్తున్నాను. ప్రశ్నని అర్థం చేసుకోండి, అర్థం చేసుకోకుండా ఆన్సర్ రాయొద్దు, అర్థం చేసుకోండి. ఏమర్థం చేసుకున్నాం? ప్రస్తుతం ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పునిచ్చింది, దానిని దృష్టిలో ఉంచుకొని. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి, ఇచ్చిన తీర్పుని నేను దృష్టిలో పెట్టుకున్నా. సో ఏదో ఇచ్చింది తను, ఇప్పుడు అది నాకు అస్ప్రస్తం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దృష్టికొని దళితుల హక్కులకి పరిరక్షణకి నువ్వు ఏమి సూచిస్తావు? ఇదే కదా
ప్రశ్నని ముక్కలు చేస్తే మనకి ఇదే కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని దళితుల హక్కులకి నువ్వు ఏమిస్తావు? ప్రస్తుతం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను ఇచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని దళితుల హక్కులకి నువ్వు ఏమిస్తావు? అంటే చాలామంది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని దాని స్టాటిస్టిక్స్ దీని స్టాటిస్టిక్స్, మళ్ళీ 1989 మొత్తం అందరి క్వశ్చన్స్ చాలామందివి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989, ఇది కొంతమంది 1990 వచ్చింది, 1995 వచ్చింది, దీంట్లో ఇవి ఉన్నాయి, దీంట్లో ఇవి ఉన్నాయి, సుప్రీంకోర్టు ఇలా ఇవ్వటం కొంతమంది సరైంది అన్నారు, కొంతమంది లేదు దీనివలన దళితుల హక్కులకి పోతాయి అంటున్నారు, ఇక ఎవరికి తోచింది వాళ్ళు రాశారు. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళేమో ఇక వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్లు జిఆర్లు వాళ్ళకి దోచిన పదజాలన్నంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడవతలు పడేశారు. అసలు అడుగుతున్నది ఏంటి, ఇంకా మనం రాస్తున్నది ఏమిటి? పూర్తిగా మీ దగ్గర ఆన్సర్ తెలుసు, ఆన్సర్ని పెట్టి మిమ్మల్ని డైవర్ట్ చేసేదే అన్ఫోర్సింగ్ క్వశ్చన్. అన్ఫోర్సింగ్ అంటే ఇక్కడ ఏమీ ఉండదు, మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది కానీ ఆ సమయానికి మీ మైండ్ని పక్కదోవ పట్టిస్తున్నది. దీనికోసం ఎలా పట్టించిందో చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళితుల హక్కుల్ని పరిరక్షణకి నువ్వేం సూచిస్తావు? ఇంకా స్టార్ట్ చేద్దాం. నేను సూచించినాను నా సూచనలో, ఇంకా చట్టం సూచనలో ఏవో సూచిస్తాను. ఇక్కడ ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరేసుకోండి, మీరు ఎవరు సూచించడానికి? ఆన్సర్ ఇప్పుడే మీకు మైండ్లో వస్తుంది. ఎవరండి మీరు సూచించడానికి? ఆయన రాజ్యాంగం చేత నియమించబడిన కమిటీవా, చట్టబద్ధంగా నియమించబడిన కమిటీవా, లేకపోతే ప్రత్యేకంగా హోంశాఖ కానీ ఏదైనా ఒక శాఖ చేత నియమించబడిన కమిటీవా, సుప్రీంకోర్టు తీర్పుని పునఃపరిశీలించడానికి అంత సాహసాన్ని ఒడిగట్టుతున్నావు? ఇక్కడ పాయింట్ క్లియర్ అయిందండి. సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్నది గౌరవప్రదమైనది, రాష్ట్రపతి గారి దగ్గర నుంచి సామాన్య మానవుడు వరకు కూడా సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యము. ఎగ్జామినరు ఒకటే మిమ్మల్ని అటాకింగ్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుదోవ పట్టే విధంగా మీరు ఆన్సర్ రాసేటట్టు మీ మైండ్ లోపల మార్చి పారేస్తాడు. కానీ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్, రేపు మీరు ఒక కార్యనిర్వాహక శాఖలోకి వెళ్తున్నప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి, మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నప్పుడు శాసన నిర్మాణము చేయబడిన చట్టాన్ని గౌరవించాలి, కార్యనిర్వాహక ద్వారా వచ్చిన జీవోని గౌరవించాలి, సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన లేదా కోర్టు తీర్పుల్ని గౌరవించాలి. యూఆర్ గోయింగ్ టు జస్ట్ బికమ్ ఎన్ ఎగ్జిక్యూటివ్. ఒక కార్యనిర్వాహకంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు ఈ సరిహద్దులు దాటితే నువ్వు కరప్టెడ్ అయినట్టు. నువ్వు కరప్షన్ అంటే ఏదో వాడి దగ్గర నుంచి 4 రూపాయలు 5 రూపాయలు తీసుకుని వెళ్ళటం కాదు, ఉండే చట్టాన్ని సరిగా అమలు చేయలేకపోయినా కరప్షనే. నీ అధికారి ఇచ్చిన మాటని నువ్వు అమలు చేయలేకపోయినా కానీ కరప్షనే. నువ్వు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని శిరోధార్యంగా భావించాలని రాజ్యాంగమే చెప్తున్నా కానీ అమలు చేపట్టి నువ్వు రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా నీ ఆన్సర్ని ప్రజెంటేషన్ చేస్తున్నావని స్పష్టంగా అర్థమైపోయింది. ఇక్కడ చూడండి ఎంత ఉంటుందో దీని వెనకాల. అందుకే సుప్రీంకోర్టుకి సంబంధించిన ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ తొందరపడకండి, చాలా ఆచి తూచి ఆన్సర్ రాయండి. కొంతమంది ఆన్సర్ రాశారు సుప్రీంకోర్టు అనేది అనవసరంగా కార్యనిర్వాహక శాఖలోకి శాసనశాఖలోకి ప్రవేశించి తనే డైరెక్టివ్స్ ఇస్తుందని. హూ ఆర్ యూ మ్యాన్, మీరెవరు చెప్పడానికి? దట్ ఈస్ కమ్స్ అండర్ జ్యుడిషియల్ యాక్టివిజం, అది వేరే టాపిక్, దానికి వేరే లక్షణాలు ఉంటాయి. జ్యుడిషియల్ యాక్టివిజం దాన్ని వేరే కోణంలో చూస్తాం. సో ఇక్కడ మనం అడుగుతున్నది ఏంటంటే ఈ రక్షణకి నువ్వేం చేస్తావు? ఇటువైపు రావాల్సిన కోసం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి పదం తెలుసు, వాడి బారేశారు అక్కడ. సో దాంతో మొత్తం ఆన్సర్ కాస్త రాంగ్ అయిపోయింది అక్కడ. ఇక్కడ నువ్వేం సూచిస్తావంటే రాజ్యాంగం ఏం చెప్పిందో అదే సూచిస్తాను నేను, దానికి అతీతంగా సూచించలేను నేను. రాజ్యాంగము దళితుల పరిరక్షణకి అన్ని అంశాలు తెలియజేసిందండి. సో దళితుల హక్కుల పరిరక్షణకి రాజ్యాంగం ఏం తెలియజేసిందో సుప్రీంకోర్టు కూడా అదే తెలియజేసింది. సుప్రీంకోర్టు తీర్పుని దళితులకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో మీరు
ఇక్కడ జరుగుతున్న క్లాష్ ని దృష్టిలో పెట్టుకున్నారు కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకంగా వెళ్ళలేదు అన్న విషయాన్ని మీరు ఫైండ్అవుట్ చేయలేకపోయారు. అందుకని మీకు ఈ ఆన్సర్లో తప్పిదం అనేది దొరికింది. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 21 ఆర్టికల్ ప్రకారము అందరికీ హుందాగా జీవించే హక్కు ఉన్నది, హుందాగా జీవించే హక్కు ఉన్నది. ఇప్పుడు నేను నాన్ ఎస్సీ దళితుని కాదు, ఇంకో ఆయన ఎస్సీ ఉన్నాడు, ఈయన హక్కుని పరిరక్షించటం కోసము నాన్ ఎస్సీ అయిన నా యొక్క 21వ ఆర్టికల్ని ఉల్లంఘన చేయటం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేగాని ఈయన హక్కుల్ని కాలరాయమని ఈ తీర్పులో చెప్పలేదు. ఒకడి హక్కుని ఇంకొకడి హక్కుగా కాలరాస్తున్నప్పుడు అది రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కానే కాదు. ఇక్కడ కేసు ఫైల్ చేయండి, సుప్రీంకోర్టు నుంచి కేసు ఫైల్ చేయండి చెప్తున్నాము, కానీ ఫైల్ చేయదని ఎక్కడా కూడా చెప్పలేదు సుప్రీంకోర్టు. ఫైల్ చేసేటప్పుడు ఈయన ఇచ్చే జవాబుని ఫస్ట్ వినండి. ప్రొసీడింగ్స్లో నువ్వు అవతల వ్యక్తి యొక్క ఆన్సర్ని కూడా పరిగణలోకి తీసుకెళ్లకుండా బలవంతంగా అరెస్ట్ చేసేస్తే ఈ చట్టాన్ని అమలు చేయాలని మరొక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుని ఉల్లంఘిస్తున్నావు అని, ఈ వ్యక్తి యొక్క హక్కుని కాపాడిందే కానీ దళితుల హక్కులకి సంబంధించి అది ఎలాంటి డైల్యూషన్ చేయలేదు చట్టాన్ని. ఈ పాయింట్ అర్థమైతే మాత్రమే దీనికి ఆన్సర్ వస్తుందండి. ఈ వ్యక్తి దళితుడు, ఇది నేను నాన్ ఎస్సీ, ఈ వ్యక్తి యొక్క హక్కుని పరిరక్షించటము కోసము రాజ్యాంగం నాకు హుందాగా ప్రవర్తించే హక్కుని కాలరాయటము తప్పు అని మాత్రమే జడ్జిమెంట్. అంతేగాని నా హక్కుని పరిరక్షించటము కోసము దళితుడి యొక్క చట్టాన్ని స్ఫూర్తిని నీరుగార్చటము అన్నది సుప్రీంకోర్టు అక్కడ చేయలేదు అన్న విధంగా మీరు ఆలోచించి ఉంటే ఆన్సర్ మలుపు వేరే రకంలో తిరిగి ఉండేది. మరి ఇంత పెద్ద ఉద్యమం జరిగింది ఏమిటండి, దానికి ఏమిటి? తప్పనిసరిగా దీనికి కూడా సుప్రీంకోర్టే జవాబు చెప్పింది. ఏం చెప్పింది, మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో, ఎస్సీకి నాన్ ఎస్సీకి క్లాస్ జరుగుతున్నప్పుడు, నాన్ ఎస్సీకి క్లాస్ జరుగుతున్నప్పుడు అఫిడవిట్ గవర్నమెంట్ని అడిగింది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది చట్టంలో. సో ఆ చట్టంలో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో అక్కడ సొల్యూషన్ చూపిద్దాం అంతే తప్పితే, ఇక్కడ వీళ్ళ హక్కుల కోసం వీళ్ళ హక్కులను, వీళ్ళ హక్కుల కోసం వీళ్ళ హక్కులను ఎవరి హక్కులకి భంగం కలిగించము అని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అందుకే నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను. ప్రస్తుతం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని దృష్టిలో ఉంచుకొని దళితుల హక్కుల పరిరక్షణకు నువ్వు ఏమి సూచిస్తావు అని నా ప్రశ్న పడితే, దళితుల హక్కులకి నేను ప్రత్యేకంగా సూచించేవి ఏమీ లేవు, ఆల్రెడీ రాజ్యాంగంలో మొత్తం మీకు హక్కులు అనేది ఒక ప్రత్యేకమైన టాపిక్ ఉన్నదండి, ఇంకా దాన్ని సిలబస్లో మనం చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, ఇంకా ఈరోజు కాలేదు. రైట్స్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, సామాజిక హక్కులు మరియు పరిరక్షణ. సో రాజ్యాంగం ఇచ్చినవే చెప్తున్నాను, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, ఆర్టికల్ 25, 2 క్లాస్ బి, ఆర్టికల్ 19 క్లాస్ 5. ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరంగా సామాజిక హక్కులు ఇవి. ఎస్సీ ఎస్టీలకి విద్యా మరియు ఆర్థిక హక్కులు, ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 15 క్లాస్ 5, ఆర్టికల్ 46. ప్రభుత్వ ఉద్యోగాల్లో దళితులు మరియు గిరిజనుల హక్కు, ఆర్టికల్ 16 క్లాస్ 4, ఆర్టికల్ 16(4) క్లాస్ ఏ అండ్ ఆర్టికల్ 335. ఉద్యోగాల్లో కూడా స్పెషల్ రిజర్వేషన్స్ ఇచ్చాము, ఉద్యోగాల్లో పాటు ప్రమోషన్లో కూడా మళ్ళీ స్పెషల్ రిజర్వేషన్ ఉంది, ఆర్టికల్ 335 అదే చెప్తుంది. అండ్ రాజకీయ హక్కులు, ఆర్టికల్ 330 రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది అండ్ ఆర్టికల్ 332 రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. పరిపాలనా హక్కులు మరియు ఇతర రక్షణలు, ఆర్టికల్ 244 క్లాస్ 1, ఆర్టికల్ 244 క్లాస్ 2, అందులో ఏమున్నాయో అంశాలు చదివితే సరిపోతుంది. క్లియర్ అండి? ఇలా దళితులకి రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించబడ్డాయి, చట్టబద్ధంగా హక్కులు కల్పించబడ్డాయి అండ్ సుప్రీంకోర్టు కూడా ఈ హక్కుని పరిరక్షించమని చెప్పింది. అయితే ఈ హక్కుని పరిరక్షించటంలో భాగంగా ఇతరుల ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా ప్రభుత్వము సరైన దిశాదశ నిర్మాణము చేసుకొని, ప్రభుత్వం సరైన ఒక అది చట్టపరంగా వస్తుందా జీవపరంగా వస్తుంది తెచ్చి దళితుల హక్కుల్ని మరింత బలపరచాలి.
దళితుల హక్కుల్ని మరింత బలపరుస్తాం. అంతే తప్పితే కేవలము 1989 చట్టాన్ని మాత్రమే రాస్తే సరిపోదు. మీరే ఆలోచించండి, సరిపోతుందా? దళితుల హక్కులు అంటే కేవలము ఎస్సీ ఎస్టీ అట్రోసిటీ చట్టం అన్నది ఏంటి? వాళ్ళు తక్కువ చూడబడితే, తక్కువ చూసిన వ్యక్తికి పనిష్మెంట్ ఇస్తున్నదే తప్పితే వాళ్ళని సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నతిగా తీసుకొచ్చే హక్కు కాదది. అట్రోసిటీ యాక్ట్ ఏంటి? నువ్వు ఒక వ్యక్తిని అవమానపరిస్తే, దళితుని కానీ గిరిజనుని కానీ, ఆ వ్యక్తికి కల్పించబడే పరిరక్షణ. అవునంటారా కాదంటారా? అందులో కాదంటానికి అవునటానికి ఏమున్నది? పరిరక్షణ చట్టం అది, అంతే. ఇట్స్ ఓన్లీ నేను ఇక్కడ ఏమంటున్నాను, దళితుల హక్కులు అంటే ఒక నాన్ ఎస్సీ ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నాడో రాజ్యాంగం నుంచి అదేవిధంగా ఎస్సీకి బెనిఫిట్ ఉండాలి. చట్టపరంగా నాన్ ఎస్సీ ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నాడో ఎస్సీకి ఆ బెనిఫిట్ అందజేయాలి. సమాజంలో ఎస్సీ నాన్ ఎస్సీ అనే భేదభావం లేకుండా చూడగలిగి ఉండాలి. సో ఆ కోణంలో నేను ఆన్సర్ రాయమన్నాను. అంతేగాని మీరు ఏదో కమిటీగానో ఏదో చైర్మన్గానో మీకు నచ్చినట్టు ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే తప్పవుతుంది. సో మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి దళితులకి ఉండే హక్కుల్ని చెప్పండి. ఇది మీకు ఈ క్వశ్చన్ని నేను సూక్ష్మీకరించాను అనుకోండి. సింప్లిఫై చేస్తే దళితుల హక్కులు రాయండి. దళితులకి లభించిన హక్కులని తెలపండి. అదే రాయమన్నాను నేను అక్కడ. అయిపోతే దానికి ఏమిటంటే కలర్ అది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అనేసరికల్లా మీ ఆన్సర్ డైల్యూట్ అయిపోయేటో వెళ్ళిపోయింది. ఈ డైరెక్షన్ వెళ్ళాల్సింది ఇదే. ఇప్పుడు చూడండి, ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏమైనా తేడా ఉందా? అల్టిమేట్గా నేను అడిగిందంటే దళితుల హక్కుల్ని నువ్వేం సూచిస్తాను, నేనేం సూచిస్తానండి? రాజ్యాంగం ఏం చెప్పిందో చెప్తాను, చట్టం ఏం చెప్పిందో చెప్తాను, సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చెప్తాను. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని ఈ హక్కులు అందించడంలో ఇలాంటి తీర్పు ఏదో ఇబ్బందికరంగా ఉంటే దానిని సవరించి మరింత బలోపేతం చేస్తాను. అయిపోయి దానికి ఓ అటులాగి ఇటులాగి ఆన్సర్ని పిచ్చి పిచ్చి చేయొద్దు. సో మళ్ళీ ఒకసారి అందరు రాయండి. సో ఇదండి. సో మనం ఈరోజు దీన్ని ఇక్కడితో ఆపుదాం. సో చిన్నగా నేను మిగిలినవి కూడా అందుకుంటూ వస్తాను. తర్వాత ఇంకో క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను. దాన్ని మీరు చేసిన తప్పుల్ని అనాలిసిస్ చేశాము. మిగిలిన 3 క్వశ్చన్స్ అవి మీ క్లాస్లో చెప్పినవే కాబట్టి చక్కగానే రాశారు. పీడిఎంసి విధులు తెలిపి పీడిఎంఏ ఏర్పాటు ఆవశ్యకతని తెలపండి. పబ్లిక్ డెప్ట్ మేనేజ్మెంట్ సెల్ విధులను తెలిపి దాని యొక్క అథారిటీ ఆవశ్యకతను తెలపండి. బాగా రాశారు. విని చదివిన వాళ్ళైతే బాగానే ఉంది. ప్రభుత్వంలో పాటించాల్సిన సూత్రాలు కూడా బాగున్నాయండి. కోశ విధానం లక్ష్యాలను చేరుటకు పన్నుల వ్యవస్థ ఎంతవరకు సహకరించను? సో ఇది కూడా మీరు బాగానే రాశారు. సో జిఎస్టీని నువ్వు ఏ విధంగా పన్నుల సంస్కరణగా భావిస్తావో చర్చ. ఇది ఒక క్వశ్చన్ మీలో దెబ్బపడింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి సుప్రీంకోర్టుది. ఇది ఒకటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇప్పుడు అయిపోయింది. సమయం చూసుకొని దీన్ని కంటిన్యూషన్ క్లాస్గా జిఎస్టీది కూడా మళ్ళీ వివరణ చేస్తాను నేను అన్నీ కూడా. ఓకే అండి, గుడ్ లక్.